చందమామ కథ బంగారం దొరికింది ఈ కథ రాసిన వారు మాచిరాజు కామేశ్వరరావు గారు ఒక ఇంట్లో మూడు వాటాలు ఉన్నాయి ఒక వాటాలో వరదాచారి అనే పంతులు ఉంటున్నాడు ఇంటి వద్ద అతను పాతిక మంది పిల్లలకు పాఠాలు చెబుతూ ఉంటాడు రెండో వాటాలో జోగిరాజు అనే భక్తుడు ఉన్నాడు అతని ఇంట్లో రోజూ భజనలు పురాణ కాలక్షేపము బోధలు ఉంటాయి మూడో భాగంలో ఉన్న వెంకయ్యకు ఉద్యోగం లేదు కానీ అతని భార్య వంటి మీదికి ప్రతి శనివారము దేవుడు వచ్చి ప్రశ్నలు అడిగిన వారికి ఆవిడ ద్వారా సమాధానాలు చెబుతాడు ప్రశ్నలు అడిగే వారి దగ్గర వెంకయ్య ప్రశ్నకు రెండేసి రూపాయల చొప్పున వసూలు చేస్తాడు అయినా శనివారం వచ్చేసరికి అతని ఇల్లు జనంతో కిటకిటలాడుతూనే ఉంటుంది ఆ ఇంటికి మంచినీటి సౌకర్యం లేదు అందుచేత మంగయ్య అనేవాడు చెరువు నుండి నీరు తెచ్చి మూడు వాటాల వాళ్లకు పోస్తాడు మంగయ్య ఎటు ఎవరూ లేని ఒంటరిగాడు పార్వతి అనే మనిషి మూడు వాటాలలోనూ పాచి చేసి తన రోగిష్టి తండ్రిని పోషిస్తున్నది ఒక శనివారం సాయంత్రం పార్వతి గిన్నెలు కడిగి వెంకయ్య గారి వంటగది గుమ్మంలో బోర్లిస్తున్నది రోజల్లా నోరు పడిపోయేలా ప్రశ్నలకు జవాబులు చెప్పిన వెంకయ్య భార్య నీరసంగా చాప మీద పడుకొని ఉన్నది భక్తులు తెచ్చిన పళ్ళు కొబ్బరి చిప్పలు బుట్టలో సర్దుతున్నాడు వెంకటయ్య త్వరలోనే చీకటి పడగానే అతను వాటిని అమ్ముకు వస్తాడు వెంకటయ్య సర్దే పళ్ళనన్నింటిని చూడగానే పార్వతికి మంచాన పడి ఉన్న తన తండ్రి జ్ఞాపకం వచ్చాడు ఆమె ఉండబట్టలేక బాబుగారు కొనాలంటే చాలా ప్రియం రెండు పళ్ళు ఇచ్చారంటే మా నాన్నకు తినిపిస్తాను రోగిష్టి మనిషి అని బతిమిలాడింది వెంకటయ్య చప్పున బుట్ట మీద గుడ్డ కప్పి నీ పాపిష్టి కళ్ళు పడ్డ పళ్ళకు ఈరోజు ఏం ధర పలుకుతుందో చూడాలి అన్నాడు నీరసంగా ఉన్న వెంకటయ్య భార్య లేచి కూర్చొని నీకు జీతం కాక పళ్ళు ఫలహారాలు కూడా కావాలా ఆశకు అంతుండాలి పో అని కసురుకున్నది అయితే అంతక్రితమే ఆమె ఒక మనిషితో ఆశవల్లే నువ్వు ఈ అనర్ధం తెచ్చుకున్నావు దురాశ పనికిరాదు అని అని ఉండటం జ్ఞాపకం వచ్చి పార్వతి నవ్వుకున్నది అదే సమయంలో మంగయ్య వరదాచారి వాటాలో ఉన్నాడు వరదాచారి కొడుకు చదివేసిన పుస్తకాలు తాను ఎరిగిన ఒక బీద విద్యార్థికి ఇప్పించాలని మంగయ్య ఉద్దేశం వరదాచారి ఒకప్పుడు విద్యార్థులతో అన్ని దానాలలోకి విద్యాదానం గొప్పది అనటం మంగయ్య విని ఉన్నాడు కూడాను మంగయ్య వరదాచారికి ఆ బీద విద్యార్థి గురించి చెప్పి మీ అబ్బాయికి ఇక అవసరం లేని ఆ పుస్తకాలు ఇస్తే పాపం ఆ బీద విద్యార్థి చదువుకుంటాడు అన్నాడు ఇది మరీ బాగుంది రోయ్ దురాశ కాకపోతే బీదవాడికి చదువెందుకు కూలీ పని చేసుకోక పుస్తకాల ఖరీదు సగమైనా ఇచ్చుకోమ్మను అన్నాడు వరదాచారి అది సాధ్యం కాదని మంగయ్య యువతలకి వచ్చేస్తుంటే వెంకటయ్య వాటాలో నుండి వస్తున్న పార్వతి ఎదురుపడింది ఇద్దరూ ఒకరి విషయం ఒకరు చెప్పుకున్నారు ఈ విషయాలకేం గాని రేపు పక్క ఊళ్ళో జాతర వెళ్దామా అన్నది పార్వతి ఇక్కడ పని ఎవరు చేస్తారు అన్నాడు మంగయ్య చీకటితో వచ్చి చేసిపోదాం సాయంకాలం రావద్దు జోగిరాజు గారు భక్తిగలవాడు ముందు ఆయన అనుమతి తీసుకుందాము అన్నది పార్వతి అవును రోజులో పావు భాగం దేవుడి గుడిలో దైవ చింతనలో గడపాలని ఆయన అనడం నేను విన్నాను అన్నాడు మంగయ్య అయితే జోగిరాజు వాళ్ళ జాతరకు వెళ్ళడానికి అనుమతి ఇయ్యకపోగా మీకు ఆశ ఎక్కువ పని చెయ్యకుండానే మీకు జీతం కావాలి ఒక్క పూట పని మానినా జీతం విరగకొస్తాను దేవుడి కోసం ఎక్కడికో పోవాలా ఏం ఆయన ఎక్కడ పడితే అక్కడే ఉన్నాడు అన్నాడు ఇద్దరు బయటకు వచ్చారు ఈ పెద్దవాళ్ళు చెప్పేదానికి చేసేదానికి పోలికే ఉండదు అన్నది పార్వతి కోపంగా మర్నాడు ఉదయం మసక వెల్తురులో నీళ్లు తెస్తున్న మంగయ్యకు ఆ లోగిలిలో ఏదో మెరుస్తూ కనిపించింది కావిడి దించి మంగయ్య దాన్ని చేతిలోకి తీసుకున్నాడు అదొక బంగారు ఉంగరం అప్పుడే పాచిపనికి వస్తున్న పార్వతికి మంగయ్య ఆ ఉంగరాన్ని చూపించి ఇది దొరికింది అన్నాడు దంతధావనం కోసం బయటికి వస్తున్న వెంకటయ్య దొరికింది అన్నమాట చెవిన పడేసరికి గబగబా దగ్గరకు వచ్చి ఉంగరం చూసి అరే ఇది నాదే భక్తులెవరో కానుకగా ఇచ్చారు నా వేలి నుండి జారిపోయినట్టుంది ఇలాతే అన్నాడు అతని వెనక వచ్చిన అతని భార్య అవును భక్తితో ఇచ్చిన ఉంగరం ఎందుకు పోతుంది అందుకే దొరికింది అన్నది ఈ హడావిడికి యువతలకి వచ్చిన వరదాచారి సంగతి తెలుసుకొని ఆ ఉంగరం నా శిష్యులు నాకు గురదక్షిణగా ఇచ్చినది ఇలా ఇయ్యి అన్నాడు పగలంతా చేతికి పెట్టుకుని తిరిగారు జారిపోయి ఉంటుంది అన్నది వరదాచారి భార్య గుమ్మంలో నిలబడి అంతా చూస్తున్న జోగిరాజు చప్పున ముందుకు వచ్చి పక్క ఊరిలో రామాయణ పారాయణం చేసినప్పుడు ఆ ఊరి వాళ్ళు చందాలు వేసుకొని నాకు చేయించి ఇచ్చారు అది నాదే ఇలా ఇచ్చేయి అన్నాడు దేవుడి పేరు మీద ఇచ్చింది ముట్టుకుంటే కళ్ళు పోతాయి అన్నది అతని భార్య ఎవరి మట్టుకు వారు ఆ ఉంగరం తమదేనంటూ కేకలు పెడుతూ మంగయ్య మీదికి ఎగబడ్డారు దాన్ని ఎవరి చేతిలో పెట్టాలో మంగయ్యకు తెలియలేదు పార్వతి చప్పున మంగయ్య చేతిలో నుండి ఉంగరాన్ని తీసుకొని నిన్న రాత్రి కామయ్య కళ్ళుపాకకు ఎవరు వెళ్లారో వారిదే ఈ ఉంగరం ఇది మంగయ్యకు కళ్ళుపాకలో దొరికింది అన్నది ఈ మాటకు అందరూ తెల్ల మొహాలు వేసి ఉంగరాన్ని తిప్పి తిప్పి చూసి పొరపాటు పడ్డాం ఇది మాది కాదు అచ్చం ఇటువంటిదే మా దగ్గర ఉన్నది పెట్టెలో పెట్టి మర్చిపోయి ఉంటాం అంటూ చల్లగా జారుకున్నారు వాళ్ళు వెళ్ళగానే పార్వతి విరగబడి నవ్వింది ఉంగరం కళ్ళుపాకలో దొరికిందని ఎందుకు అబద్ధం చెప్పావు అని మంగయ్య ఆమెను ఆశ్చర్యంగా అడిగాడు నువ్వు వట్టి అమాయకుడివి మనుషుల నైజం పసిగట్టలేవు ఈ ఉంగరం వారి దెవర్ది కాదని రూఢీ చేసుకోవడానికి అలా అబద్ధమాడాను పరువు కోసం పాకులాడే వీళ్ళు తాము కళ్ళుపాకకు వెళ్ళామని అనగలరా అంతకన్నా ఘోరమైన పనులే చెయ్యగలరు వీళ్ళ స్వార్థం చూస్తే అసహ్యం వేస్తున్నది పైగా ఇతరులను ఆశపోతులంటారు ఈ ఉంగరం తాలూకు మనిషి ఎవరో తెలిసేదాకా ఇది నీదే నలుగురు వచ్చి పోయే లోగిలి కదా ఎవరి చేతి నుండో జారిపడి ఉంటుంది అంటూ పార్వతి ఉంగరాన్ని మంగయ్య చేతిలో పెట్టింది అవును నాకు తెలివి లేదు నీ వంటి తెలివైన అమ్మాయి నాకు తోడుంటేనే కానీ ఈ లోకంలో బతకటం కష్టం నీకిష్టమైతే దీన్ని నీ వేలికి పెడతాను అన్నాడు మంగయ్య నవ్వుతూ పార్వతి కొంచెం సిగ్గుపడి మా నాన్నను అడుగుదాం ఇంతకు ఇది అసలు బంగారమో కాదో అన్నది ఇత్తడి అయితేనేం గాక దాని ధర్మమా అంటూ నాకు నిజమైన బంగారం దొరికింది అన్నాడు మంగయ్య పార్వతికేసి ప్రేమగా చూస్తూ కథ సమాప్తం ఇది ఈ రోజు మన కథల పుస్తకంలోని ఒక చందమామ కథ తిరిగి మళ్ళీ మంచి కథతో కలుసుకుందాం